నమస్తే, వెల్కమ్ టు టీవీ 45. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుతం అమెరికా H1 కావచ్చు, L1 కావచ్చు, B1 కావచ్చు, ఈ వీసాల మీద అనేక సందిగ్ధతలు ఉన్నాయి. దాని మీద గతంలో కూడా మనం కొన్ని వీడియోల్లో చూసాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వీసాలకి ఛార్జెస్ పెంచారు. గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది ఒకసారి చూద్దాం డీటెయిల్గా. అమెరికా వీసా ఫీజులు పెరిగాయి. ఏడాది May 30 నుంచి కొత్త రుసుములు అందుబాటులోకి రానున్నాయి. 2014 తర్వాత ఇప్పుడే ఫీజులు పెంచినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా 8 రకాల వీసా ఫీజులను పెంచింది. వీటిలో పర్యాటక వీసా B1, B2 ఫీజు పెంచడం చర్చనీయాంశంగా మారింది. పెంపుదల జాబితాలో విద్యార్థి F1 వీసా లేకపోవడం తల్లిదండ్రులకు ఒకంత ఊరట కలిగించే అంశం. ఈ ఏడాదిలో అన్ని రకాల వీసాలకు సంబంధించి 10 లక్షల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇక వాటిలో ఇప్పటికే 4 లక్షలు పూర్తి చేసినట్లు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. లక్ష్యాన్ని చేరుకుంటామన్న ఆశాభావంతో ఉన్నట్లు ప్రకటించింది. ఇక వీసాలు ఎంత పెరిగినాయి అంటే B1, B2, HLOPQRE ఇవి ఉన్నాయి వీసాలు. ప్రస్తుతం B1, B2కు 1,160 డాలర్లు ఉంటే, రేపు పెంపించిన తర్వాత 185 డాలర్లు, అంటే దాదాపు 25 డాలర్లు పెరిగింది. ఇక అదేవిధంగా H కి, L కి, O కి కూడా అంతే. PQR కి మాత్రం 190 డాలర్లు ఉంటే 205 అయింది, 15 రూపాయలు పెరిగింది. ఇందాక 25 పెరిగింది దాంట్లో, అది ఇందాక 15 పెంచి పెరిగారు. ఈ వచ్చేసి 205 అలా 315 చేశారు. సో ఇది భారీగా పెరిగింది, దాదాపు 95 పెరిగిపోయింది. ఈ వచ్చేసేసి 205 ఉంది, ఇప్పుడు 315 చేశారు, అంటే దాదాపు 110 డాలర్లు పెరిగింది. సో ఈ పెరిగిన దాంతో చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి.